కుటుంబానికి ఇచ్చేసినటువంటి పోలీస్ అధికారులు మరియు విద్యార్థులందరికీ నమస్కారం. భారతదేశం ఎన్నో ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి విడికొట్టినటువంటి ఇండిపెండెన్స్ మొదటి ఆయన దేశాన్ని ఒక ప్రజాస్వామ్య నుంచి కూడినటువంటి దేశాన్ని చేసిన పెద్ద కార్యాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేశారు. కాబట్టి ఆయనకి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్తాము. ఆ అంత గొప్ప మనుషీయ బర్త్ యానివర్సరీని జాతీయ ఏకతా దివస్ అంటే నేషనల్ యూనిటీ డే అని మేము దీన్ని ఆచరించుకుంటున్నాము. అక్టోబర్ 31వ తేదీని ఏకతా దివాస్గా ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది. ఈ ఏకతా దివాస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 144వ జన్మదిన సందర్భంగా మనం ఏకతా దివాసం జరుపుకుంటున్నాం. దాంట్లో నెల్లూరు పోలీస్ వారు ఈ ఏకతా దివాస్ కింద ఉదయం రన్ ఫర్ యూనిటీ చేయడం జరిగింది. జవన్ వన్ ల్యాండ్ గడ్డి చేయడం జరిగింది, ప్రమాణాలు చేయడం జరిగింది. ఇప్పుడు సాయంకాలం వచ్చేసి 5 నుండి 6:30 వరకు మార్చ్ పాస్ట్ డిపిఓ నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి విగ్రహం వరకు చేయడం జరిగింది. మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి సంస్థానాలు దాదాపు 550 వరకు ఉన్నాయి. ఆ సంస్థానాలన్నింటినీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1.5 సంవత్సరం లోపలనే భారతదేశంలో కలిపివేయడం జరిగింది. కొంతమంది ఎవరైతే కలపలేదో వారి పైన అవసరమైతే సైనిక శక్తిని ఉపయోగించి కూడా జూనాగఢ్, తెలంగాణ, కాశ్మీర్ లాంటి సంస్థానాలను అయితే కలపడానికి సైనిక శక్తిని కూడా ఉపయోగించి తన చాకచక్యంతో తన దార్శనికతతో మనకు భారతదేశాన్ని ఒక యునైటెడ్ ఇండియాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి మహానుభావుడి జన్మదినాన్ని మనం జరుపుకోవడం చాలా గొప్పగా భావిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికి వచ్చినటువంటి స్కూల్లో పిల్లలందరూ కూడా పిల్లలు వాళ్ళందరూ చాలామంది పార్టిసిపేట్ చేశారు. దాదాపు 2000 మంది ఆ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మార్నింగ్ రన్ ఫర్ యూనిటీకి వచ్చినటువంటి స్టేడియంలో వచ్చినటువంటి పిల్లలు వాళ్ళందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ఆ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, మేనేజ్మెంట్కు అందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.